నమస్తే కళ్యాణ్ గారు. కళ్యాణ్ కృష్ణ గారు ఎలా ఉన్నారు సార్? కళ్యాణ్ అంటే చాలా అంతే హ్యాపీ సార్. సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అండి? మీరు ఫిక్స్ అయ్యి ఉంటారు కదా. అక్కడి నుంచి మొదలు పెడదామండి సార్. ఎక్కడంటే అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే దగ్గర నుంచి మొదలు పెడదాం. ఆ డైలాగ్ ఆల్మోస్ట్ చరపతిరావు గారు ఇరుక్కునేటట్టు జరిగిపోయింది. సో అంత స్ట్రాంగ్గా ఉంది ఆ డైలాగ్. ఆ డైలాగ్ రాయడానికి ఏమన్నా అనుభవం ఉందా దాని వెనక? ఉంది ఉన్నాయి. అది ఎక్కడో ఎప్పుడో మైండ్లో పడింది. ఆ సీన్లో సెట్ అవడం, ఆ సీన్లో పర్ఫెక్ట్ సెట్ అయింది. మీరు సినిమా గురించి మాట్లాడతారా బయట గురించి? అన్నీ చెప్పాలి సార్. మళ్ళీ మీకు తెలియదు అమ్మాయిలు మనశ్శాంతి హానికరం అవునా కదా. వాళ్ళతో గొడవ అయిన ప్రాబ్లమే ప్రేమకి అయిపోయిన ప్రాబ్లం. మీకు తెలియదు ఆ విషయం. మీకు ఎదురైన అనుభవాలు చెప్పాలి కదా. మీకు మీరు జనరలైజ్ చేసి అడిగారు కదా చెప్తున్నాను. మీకు తెలియదు అది. తెలుసు బేసిక్గా అమ్మాయిలు, అమ్మాయిలు అంటే గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు, ఫ్రెండ్స్ కూడా పాజిటివ్గా ఉంటారు. మనం ఇంకో అబ్బాయితో మాట్లాడినా, ఇంకొక అమ్మాయితో మాట్లాడినా, వేరే ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నా సరే పాజిటివ్గా ఉంటారు. దానివల్ల ఎంత చెప్పినా అర్థం కాదు నాకు. ఓకే మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అన్నా కూడా అర్థం కాదు. అది ఎప్పుడో స్కూల్ నుంచి జరుగుతున్నాయన్నీ. సో వాళ్ళకి ఒకటి మైండ్లో పడిందంటే అది క్లియర్ చేసుకునే వరకు ఇది కూడా అవసరం. మా కజిన్స్ కొంతమంది ఉంటారు అమ్మాయిలు, బేసిక్గా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే 10 times ఫోన్ చేస్తాను. నేను కట్ చేసినా కానీ ముందు అదేంటో చెప్పరాని అది కంప్లీట్ చేసే వరకు వదలరు. అలాగే రకరకాలు అన్నీ అక్యుములేట్ అయ్యి ఆ డైలాగ్ వచ్చింది. అంతేనా? ఇంకేమన్నా వేరే లవ్ స్టోరీస్? ఆ స్టోరీ దగ్గర పడదామండి. మళ్ళీ నెక్స్ట్ ఒక స్టోరీ ఉంది. సో ఆ టైంలో చలపతిరావు గారు టంగ్ స్లిప్ అయింది. తర్వాత మీరు చలపతిరావు గారితో మాట్లాడటం జరిగిందా? నేను చలపతి గారితో మాట్లాడాను. నాగేంద్ర గారు మాట్లాడలేదు నాకు తెలియలేదు. చలపతిరావు గారితో నేను మాట్లాడాను. ఆయన ఇంటెన్షన్ అప్పుడు బ్యాడ్గా అనాలని కాదు, జనరల్గా ఆయన అలాగే మాట్లాడుతుంటారు బయట, సరదాగా ఉంటారు. ఆ క్షణంలో ఏదో నవ్వించడానికి ఆ సిచ్యువేషన్ లైట్ చేయడానికి ఏదో సింపుల్గానే సార్ అమ్మాయిలు హానికరం. నేను మాట్లాడా అమ్మాయిలు హానికరం కాదు వాళ్ళు అంటే పక్కన ఉంటే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం. ఓకే అమ్మాయిలు నలుగురు పక్కన ఉంటే బాగుంటుంది, అందరితో మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉంటుంది. అది ఆయన నేను అడిగాను ఏంటి సార్ అది అలా అన్నారంటే అది కాదు అమ్మాయి నేను తిట్టలే కదా అమ్మాయిలు పొగిడాను ఇంకా హానికరం కాదు వాళ్ళు పక్కన ఉంటే బాగుంటుంది అన్నాను కదా. పక్కన ఉంటే బాగుంటుంది అనే దానికి నేను పక్కలో ఉంటాను సార్. అది ఎక్కడో అంటే ఆయన ఆ ఫ్లో అలవాటు అయిపోయిన ఫ్లో ఆయనకి అది. తప్ప నేను అడిగా పబ్లిక్లో అలా అనాలని అనుకుంటాను, పొరపాటున వచ్చింది. బట్ నా ఉద్దేశం ఏంటంటే హానికరం కాదు అలా మన పక్కన ఉంటే బాగుంటుంది హాయిగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం అన్నారు. మరి చలపతి గారు నాకు పర్సనల్గా చెప్పి ఫస్ట్ అంటే మీకు అవకాశం ఎలా వచ్చిందండి మొదటి సినిమా? జీకే గారు మీకు తెలుసా? జీకే మోహన్ గారు తెలుసు కదా. కాన్సెప్ట్ అనే ఒక కంపెనీ ఉంది, ఒక చాలా టీవీ షోస్ చేస్తుంటారు దాంట్లో. నిర్మలా కాన్వెంట్ ప్రొడ్యూసర్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన నాకు బాగా క్లోజ్. నేను అసినేటర్గా పనిచేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు అన్నయ్య లాంటి ఆయన. ఆయన నాకు నాగార్జున గారికి నేను ట్రయల్స్ రకరకాల ట్రయల్స్లో ఉన్నప్పుడు నాగార్జున గారికి పరిచయం చేశారు. నేను వేరే స్టోరీ చెప్పాను నాగార్జున గారికి, అది చేద్దామని ఆ స్క్రిప్ట్ విషయంలో ట్రావెల్ అవుతున్నాం. ఆయనకు విపరీతంగా నచ్చిన స్క్రిప్ట్. బట్ ఒక ఎపిసోడ్ దగ్గర ఎలా చేద్దామని డిస్కషన్ నడుస్తున్న టైంలో రామ్మోహన్ గారు ప్యారలల్గా ఈ స్క్రిప్ట్ నాగార్జున గారితో చేయాలని ట్రై చేస్తున్నారు, ఆయన ప్రొడ్యూసర్గా చేయాలని. దానికి డైరెక్టర్ని ట్రై చేస్తున్నారు, వేరే వేరే డైరెక్టర్స్ ఎప్పుడో చూస్తే ట్రై చేస్తున్నారు. నేను నాకు రామ్మోహన్ గారు బాగా తెలుసు. నేను నాగార్జున గారితో ట్రై చేస్తాను వేరే సైడ్ నుంచి ఆయనకు తెలియదు. ఒక సడన్గా కాల్ చేసి నువ్వు ఈ స్క్రిప్ట్ నువ్వు చేస్తావా అని అడిగారు. ఈ గోష్ నువ్వు చేస్తావు అంటే నాకు ఆయన సరదాగా అడుగుతున్నట్టున్నారు, అది విషయం తెలిసి ఉంటుంది, అది క్రాస్ చెక్ చేయడానికి చేస్తున్నారని ఊరుకున్నాను. సార్ మీరు ఏదో ట్రై చేస్తారు కదా, కానీ ఉండి నేను వేరే ట్రైస్లో ఉన్నాను. లేదు లేదు నువ్వు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పు. దానికి ముందు నాకు తను నేను స్క్రిప్ట్ ముందు నాకు ఇచ్చి చేస్తామని అడిగారు. ఇలాగ అప్పుడు నేను చేయలేకపోయాను, ఆయనే చేశాడు డైరెక్షన్. ఒక 2-3 సినిమాలు ఆయనతో చేయాల్సింది, పోస్ట్పోన్ అయితే వచ్చి ఎందుకు అడుగుతున్నారు అంత పట్టలేరు అంటే అవి చేయను అన్నావు కదా ఇది చేస్తావమ్మా అంటే చేస్తాను. అయితే మెయిల్ చెక్ చేసుకో అన్నప్పుడు అప్పుడు నాకు సీరియస్గా అడిగాను అడ్డుగాను ఈ విషయం నాగార్జున గారికి చెప్తే. సో ఎలాగో కళ్యాణ్తో అనుకుంటున్నా, జీకే గారు వెళ్ళి చెప్పారు. ఇలాగ రామ్ కూడా అంటున్నాడంటే ఎలాగో కళ్యాణ్తో అనుకుంటున్నాం కదా మనం, ఆ స్క్రిప్ట్ ట్రై చేయమని ఏమవుతుంది. నేను ఒక 1 week వర్క్ చేస్తే అనుకున్నదనిపోయినా సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన అనుకున్న ఫ్లేవర్ నేను అనుకున్న దానికి అర్థమైంది. ఓకే ఈ సినిమాకి ఇదే కరెక్ట్ గో అహెడ్ అన్నారు. ఒక 15 days వర్క్ చేసి ఫైనల్ నరేషన్ ఇచ్చాను. ఆయన విన్న వెంటనే రమ్యకృష్ణ గారు కాల్ చేసి
స్టోరీ ఇవ్వండి అని చెప్పారు. నెక్స్ట్ డే అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారు. సో అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అంటే ముఖ్యంగా సత్యానంద్ గారు కూడా మీకు బాగా హెల్ప్ అయ్యారు కదా? డెఫినెట్గా ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ 450 ఫిల్మ్స్ ఇప్పుడు కూడా ఆ సినిమాకి ప్రారంభకి ఈ సినిమాకి కూడా ఇదే కదా ఏ స్క్రిప్ట్స్ అనుకుంటే ముందు ఆయన చెప్తారు. ఇలా అనుకుంటున్నాను సార్, ఇది కరెక్ట్, ఇది కొత్తగా వెళ్ళచ్చు, ఇది ఇలా చేయొచ్చు, ఇది ఇలా మార్చవచ్చు, ఇలా డిస్కస్ చేస్తుంటే ఆయనతో ఆ కంఫర్ట్ ఉంది నాకు. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే నేను 4 స్క్రిప్ట్లు డిస్కస్ చేసి ఒక్కో స్క్రిప్ట్ని ఒకలా చూస్తారు. ఈ స్క్రిప్ట్కి ఇలా ఆలోచించాలి, ఈ స్క్రిప్ట్కి ఇలా ఆలోచించాలి, అది ఆయనలో ఉన్న ఆయన అప్డేట్ అయినట్టు చాలా తక్కువ మంది ఉంటారు. గొప్ప విషయం ఆయనలో ఆయనతో నాకు కంఫర్ట్ లెవెల్ ఎక్కువ. ఆయన చెప్పిన అది కాదు సార్ ఇలా అనుకుంటున్నానంటే అవును అయితే ఇలా మార్చుదాం, ఇలా డిస్కస్ చేసే అంత కంఫర్ట్ ఉంది. ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలా ఉంటుంది ఆయన. కానీ మీరు ఒకటి గమనించారు సార్, మీ 3 సినిమాల్లో సత్యానంద్ గారు తప్ప మిగిలిన ఏ టెక్నీషియన్ మీరు కంటిన్యూ చేయాలి చీఫ్ టెక్నీషియన్స్లో? కారణం ఏమైనా ఉందా? పర్టికులర్ కారణం ఏదైనా రామ్ లక్ష్మణ్ ఉన్నారు 3 సినిమాలకి, కెమెరామ్యాన్ కావచ్చు లేకపోతే ఎడిటర్ కావచ్చు ఇట్లా అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. యా కరెక్టే. అంటే ఈ సినిమాకి ఏమైందంటే అనూప్ దానికి ముందు సోగ్గడే అనూప్ రారండే అనుకున్నప్పుడు దానికి ముందు బ్యాక్ టు బ్యాక్ 2-3 సినిమాలు చైతన్య అనూప్ చేస్తున్నారు. ఓకే, దానివల్ల అనూప్ కాదనుకో, నా ఆప్షన్ అది. యాక్చువల్గా నా ఆప్షన్ ఏంటంటే రారండోకి సోగ్గడికి పనిచేసిన చీఫ్ టెక్నీషియన్ అంతా సినిమాకి వర్క్ చేయాలని అడిగా. బట్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్లో బిజీగా ఉన్నారు, ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అనూప్ చైతన్య 2 సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి గ్యాప్ అవసరం. అప్పుడు ఆప్షన్ ఏంటంటే నేను దేవి అని చెప్పి, అయితే దేవి లేదంటే కొత్త వాళ్ళకి వెళ్ళిపోతాను. ఒక సక్సెస్ అయిన తర్వాత ఒక టీమ్ రన్ అవుద్ది కదా, అంటే ఏది సాధించాలి ఒకటి కాదండి. నాకు వాళ్ళు రన్ అవట్లేదు అప్పుడు ఈ సినిమాకి వాళ్ళు వర్క్ చేయకపోవచ్చు, కానీ నాకు ముందు 2 సినిమాలు చేసిన చీఫ్ టెక్నీషియన్స్ అంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అనూప్ నేను ఇప్పుడు కదా, నేను తన కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు నేను తెజ గారు రష్యన్ డైరెక్టర్ వర్క్ చేసినప్పుడు జయ్ సినిమాకి తన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే తను ట్యూన్ చేసిన వెంటనే నాకు చెప్తే నాకు అనిపించిన లిరిక్స్ రాసి అది ట్యూన్ చేసి తెజ గారికి అనిపించేవాడు. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి దేవి అనుకుంటే మాకున్న టైం లైన్స్లో చాలా స్పీడ్గా స్టార్ట్ చేసాం. ఆయన అప్పుడెక్కడ ఫారిన్లో ఎక్కడో ట్రిప్ టూర్లో ఉన్నారు, 15 డేస్ 20 డేస్ పడుతుంది రావడానికి అన్నారు. సో మేము స్టార్ట్ చేయాలి ఇమీడియట్గా, అది ఒక రీజన్ దేవి లేకపోవడానికి. ముఖేష్ రవి గారు ఈ టైం రామ్ గారు రామ్ తాళూరి రవితేజ గారు సినిమా వేరే అనుకున్నారు, దానికి ముఖేష్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. నాకు రవి గారు ఏం చెప్పారంటే ఇలా అనుకుంటున్నాం ముఖేష్ అని, ఆల్మోస్ట్ 8 మంత్స్ 1 ఇయర్ నుంచి బ్లాక్ చేసి ఉంచాము, ఒకసారి చూడు నీకు ఓకే అనుకుంటే తనతో కంటిన్యూ అవ్వు, లేదంటే నీ ఇష్టం వేరే ఆప్షన్ లేదు, టెక్నీషియన్స్ ఆప్షన్స్ నీవే అని చెప్పారు. ముఖేష్ మంచి టెక్నీషియన్, చాలా సినిమాలు వర్క్ చేశాడు, చాలా హార్డ్ వర్కర్. సో బేసిక్గా వీళ్ళ కాంబినేషన్ ప్రొడ్యూసర్ హీరో కాంబినేషన్ కోసం 8 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను కాదంటే ఇంకొక 8 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తాను, దాన్ని సడన్గా గాలిలో పెట్టినట్టు అవుద్ది. సో నాకు ప్రాబ్లం లేదు, నేను ముఖేష్ వెళ్తాను. అంటే ఫస్ట్ ఫిల్మ్ నాగార్జున గారికి మీకు సెట్ అయింది, ఇది రామ్మోహన్ గారి కథతో మీకు సెట్ అయిపోయింది. అయితే ఆ టైంలో సక్సెస్ లేదు నాగార్జున గారికి అనుకున్నంత సక్సెస్ లేదు, ఒక రకంగా మీదే మళ్ళీ బ్రేక్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ అయింది అనుకోవచ్చు మీ సినిమాని సినిమాతో ఖచ్చితంగా కదా. ఆయన్ని మరి అలాంటి పొజిషన్లో ఉన్న ఆయన్ని ఒక రొమాంటిక్ యాంగిల్లో చూపించాలనే థాట్ ఎందుకు కలిగింది? బేసిక్గా ఆయన ఇమేజ్ అదేనండి, ఆయన రొమాంటిక్ హీరో, రొమాన్స్ యాక్షన్ ఆయనలో ఉన్న ఆయన స్ట్రెంగ్త్ అది. నేను కొత్తగా ట్రై చేసింది ఉన్నది వాడుకున్నా అంతే. ఆ క్యారెక్టర్కి ఇప్పుడు కూడా చెప్తా, ఎప్పుడైనా చెప్తా, బంగారాజ్ క్యారెక్టర్ నాగార్జున గారు తప్ప వేరే ఆప్షన్ లేదు లేదు. ఆ సత్యభామ క్యారెక్టర్ కానీ వైఫ్ క్యారెక్టర్కి రమ్యకృష్ణ గారు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆ 2 క్యారెక్టర్లు వాళ్ళే చేయాలి లేదంటే సినిమా చేయకూడదు. నేను నాగార్జున గారికి చెప్పాను రమ్యకృష్ణ గారు కరెక్ట్ అండి, ఆవిడ లేకపోతే సినిమా చేయలేదు. రమ్య గారికి అదే చెప్పాను వెళ్ళి, ఇది కదా మీరు లేకపోతే ఆయన పక్కన నాకు ఎవరు లేరు, ఆప్షనే లేదు నాకు. మీకు స్టోరీ చెప్పి ఆవిడకి నచ్చింది విపరీతంగా, ఇంకోటి కూడా చెప్పాను ఒకవేళ మీకు నచ్చకపోయినా అడ్జస్ట్ చేయండి, మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పాను. ఆవిడకి నచ్చింది లెక్కి హ్యాపీగా చేసాం. మిగిలిన క్యారెక్టర్స్ కూడా అంతేనా, అంటే అనసూయ కావచ్చు లేకపోతే మన అనుష్క క్యారెక్టర్లు కూడా అంతేనా సేమ్? అనసూయ క్యారెక్టర్ కూడా ఎవరు ట్రై చేయలేదు. యాక్చువల్ ఫస్ట్ అనసూయ అనుకున్నాం, వేరే ఒక హీరోయిన్ అనుకున్నాం, అమ్మాయి లేదు, చైన్ అంది చిన్న హీరోయిన్. అప్పుడు ఆప్షన్స్ చూస్తుంటే నాకు అనసూయ అనిపించింది, వెళ్ళి అడిగితే అందరూ కరెక్ట్ అనిపించింది. అనసూయ అప్పుడు ఇంకా తన జబర్దస్త్లో అప్పుడే రేజ్ అవుతుంది. అనసూయ అంటే కొంచెం అటు ఇటు ఉండదు అందరికి. నాగార్జున గారికి చెప్పినంటే మంచి ఆప్షన్ మాట్లాడు, తను ఆలోచించింది చిన్న క్యారెక్టర్ చేయాలా లేదా అని. అప్పుడు నాగబాబు గారు చెప్పారు అందరికి,
ఇలా చెప్పిందంట కళ్యాణ్ సినిమా అడుగుతున్నారంట నన్ను. ఆ క్యారెక్టర్ అంటే కళ్యాణ్ నాకు బాగా తెలుసు, ఆ కథ తెలుసు నాకు, చాలా మంచి క్యారెక్టర్, నీకు పేరు వస్తుంది, హ్యాపీగా చేయను అని నాగబాబు గారు చెప్పారు. ఓకే అమ్మాయి డౌట్స్ ఉంటాయి కదా, నాకు అంతకుముందు అనుసూయ పరిచయం లేదు, నేను ఎలా చేస్తానో తెలియదు, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నమ్మొచ్చు తెలియదు. సో ఆయన కూడా ఏంటంటే ఇలాగ ఆలోచిస్తున్నాను, పిక్చర్ నీకు ఏమన్నా ఆలోచిస్తున్నావు, కథ నాకు తెలుసు, క్యారెక్టర్ మంచి చేయి. ఒక వార్త ఆ టైంలో కొంచెం ఫిలిం నగర్లో చక్కెరలు కొట్టింది. అదేంటంటే మీకు నాగార్జున గారికి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ ఏదో జరుగుతుందని. సోకేట టైం రారండి టైం సొగ్గడ అయిపోయింది, అయిపోయిన తర్వాత కోల్డ్ వార్ ఏం కాదండి. అంటే ఒక సీన్ మీరు ఇక్కడ కూర్చుంటే నాకు ఈయన కనిపిస్తారు, మీకు ఆయన కనిపిస్తారు, అది సార్ ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే కాదు ఎలా ఉంటే బాగుంటుంది ఆ డిస్కషన్ తప్ప బేసిక్గా పర్సనల్గా ఎప్పుడు ఏమీ లేదండి. ఆయన అన్నది లేదు, నేను ఆయన గురించి ఆయన అన్నది హర్ట్ అయింది అటువంటి ఏం లేవు. ఆయనకి ఏంటంటే ఒక టైంకి ఒక పని అనుకుంటే అది అయిపోవాలి. ఓకే అటువంటిది ఒక టైం లైన్స్లో నేను సినిమా చూపిస్తానన్న దానికంటే ఎడిటింగ్ పూర్తి అవ్వక ఒక 2-3 డేస్ లేట్ అయింది. దానివల్ల ఆయన ఒక ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళాల్సిన ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఓకే సో అది తప్ప వేరే రీజనే లేదు. కంటెంట్ నచ్చక సినిమా బాగోక ఇవి కాదు ప్రాబ్లమ్స్, అనుకున్న టైంలో ఎడిట్ చేసి చూపించలేకపోయింది. దానికి రీజన్స్ వేరే ఉన్నాయి, అవి నేను తీసుకోవాలి పెయిన్ తప్పదు. జరిగింది ఎవరి వల్ల జరిగినా అది దానికి నేనే రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్గా. సో ఆయన నన్నే అంటారు అదంతా జరుగుతుంది నువ్వు ఎందుకు చూసుకోవు, ప్రాబ్లం జరుగుతుంది నాకు ఎందుకు చెప్పలేదు. అది ఒకటే రీజన్, కోల్డ్ వార్ ఏమీ లేదు అసలు. అంటే ఏదో రీషూట్ ఏదో జరిగిందని చెప్పారు. రీషూట్లు ఎప్పుడు అదే సోగ్గడి కూడా రీషూట్లు అన్నారు, ఎప్పుడు రీషూట్లు చేయాలి. మైసూర్ ఎంత కామెడీ ఏంటంటే మైసూర్లో షూటింగ్ చేసి మైసూర్ నుంచి బెంగళూరు వస్తున్నాం, కార్లో ఉండగా మా కజిన్ ఒక లింక్ పంపించాడు రీషూట్ చేస్తున్నారని. ఇంకా మెయిన్ షూటింగ్ అవ్వలేదు మైసూర్లో, అప్పుడే షెడ్యూల్ అయింది ముందరోజు ఈవినింగ్ అప్పుడు 7:30కి ఇప్పుడు కంప్లీట్ అయ్యి మార్నింగ్ బయలుదేరి బెంగళూరు వస్తుంటే 9:30కి నాకు లింక్ రీషూట్స్ చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ షూటింగ్ అవ్వలేదు రీషూట్స్ ఏంటి సార్, అలా అలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రీషూట్ అనేది పాపం కూడా కాదు. రీషూట్లు చేయడం జనరల్గా ఏమవుతుందంటే చివరికి వచ్చిందో చూసుకొని ఎంత చెప్పాల్సిన చోట తక్కువ చేయాలి, లేదా బాగున్నది తక్కువ చేసావా ఇవన్నీ చూసుకొని, లేదంటే ఈ లొకేషన్లో కాదు ఇంకో చోటు ఉంటే బాగుంటుందేమో మూడ్ని బట్టి ఒక్కోసారి అడ్జస్ట్ అయ్యి షూటింగ్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసేస్తాం. కొన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఇది బాగుంది కానీ ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి మనం అనిపిస్తుంది. బేసిక్గా రీషూట్ అనేది పాపం కాదు, బట్ మేము ఎప్పుడు రీషూట్ కూడా చేయలేదు. ప్యాచ్ వర్క్ ఉంటాయి, ఆ ప్యాచ్ వర్క్ ఎప్పుడు పెట్టినా రీషూట్ అంటారు. అంతెందుకు ఈ సినిమాకి రీషూట్ అని రాశారు నిన్న, నిన్న లింక్ వచ్చింది నాకు రీషూట్ జరిగాయని. శుభం షాట్ షూట్ చేసాం మొన్న అన్నపూర్ణ స్టూడియోలో 3 డేస్ బ్యాక్ ఓకే 4 డేస్ బ్యాక్ ఎప్పుడు చివరి వరకు ఎందుకు క్లోజ్ చేయమంటే సినిమా, సినిమా అంతా చూసుకున్న తర్వాత ఏదైనా అవసరం అవుతుందా, ఏదైనా పాసింగ్ షాట్ ఏదైనా అవసరం అవుతుందా, బైక్ లేని షాట్ అవసరం, ఇవన్నీ చూసుకుంటే కనుక సినిమా క్లోజ్ అయినట్టు కాదు. అదన్నీ అయిపోయి ఎడిట్ అంతా లాక్ చేసుకున్న తర్వాత ఒకరోజు షూట్ చేసి ఆ శుభం షాటో ప్యాచ్ వర్క్ షాట్లో ఇటువంటి ఏమైనా చేస్తూ ఉంటాం. 2 డేస్ బ్యాక్ శుభం షాట్ చేస్తే దాని ప్యాచ్ రీషూట్ అని రాశారు. అంటే అదిగలండి, అంటే ఆయన కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీరు కొంచెం కొంచెం ఫీల్ అయ్యారు అన్న. ఇన్వాల్వ్ అయితే మంచిదే కదా. అంతేనా, డెఫినెట్గా ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉపయోగపడుతుంది. ఇన్వాల్వ్ అయితే ఇంకా హ్యాపీ, అంటి ముట్టినట్టు ఉంటే భయం వేస్తుంది. సో నచ్చలేదేమో అని ఇన్వాల్వ్ అయ్యారంటే డెఫినెట్గా హెల్పే అది. అంటే రారండు తర్వాత మీరు బాలరాజు క్యారెక్టర్ బంగారాజు దానికి చేయాల్సిన ప్రాజెక్ట్ అది ఎందుకు డిలే అయిందండి? ఎక్స్పెక్టేషన్స్ అండి. నాకు ఆయన అన్నారు 2-3 సార్లు, నేను ఆయన స్టోరీ చెప్పలే. బంగారాజు ఎప్పుడు చెప్పానంటే సోగడే చిన్న అయినా ఒక 1 వీక్ చెప్పాను అది. ఓకే ఇలా అనుకుంటున్నా స్టోరీ అని అప్పటికే ఐడియా వచ్చింది చెయ్యాలన్నారు. అది మ్యాక్సిమం హార్డ్లీ 10 డేస్, 10 డేస్లో లైన్ చెప్పాను, చాలా బాగుంది అనుకున్నాం, తర్వాత ఇచ్చేసాం. నారాయణ కూడా అయిన తర్వాత 3rd సినిమా చేయాలనుకున్నాం, 2 విలేజ్ బ్యాక్టాప్గా కనిపిస్తాయి. రారండయ్యలో వైజాగ్ ఉన్నా సరే అది విలేజ్ సినిమాలాగా అనుకున్నారు అందరు, ఇది విలేజ్ సినిమా అవుతుంది బంగారు. సేమ్ టైం ఓకే అయినా దాన్ని ఏదో కొత్తగా చూపించడానికి ట్రై చేస్తాం. నాకు నేను బేసిక్గా ఎక్కడ స్టక్ అయ్యానంటే బంగారాజు విషయంలో అప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరూ బంగారాజు కథ ఎలా ఉంటే బాగుంటుందని ఒక్కొక్కరు ఒక కథ చెప్తున్నారట. అంటే వాళ్ళకి అనిపించింది సీరియస్గా కాదు, ఇలా ఉంటే బాగుంటుందని అలా ఉంటే బాగుంటుంది. ఇంతమంది నేను రకాలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా అనేది, అందరికీ తెలిసిన సినిమా అవడం వల్ల సోగ్గాడు. అప్పుడు అది ఎవరికి తెలియదు కాబట్టి మనం ఏం చూపించామో అది చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక కథ ఫిక్స్ అయిపోయి వస్తున్నారు. ఇప్పుడే ఇవి నా
దగ్గరలో సర్కిల్లో ఉన్నప్పుడు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. నాగార్జున గారికి అదే చెప్పాను, సార్ చేయడానికి నేను రెడీ ఇప్పుడు, బట్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో చేయాలనిపిస్తుంది సినిమాలో. ఆ సినిమా కంటే చాలా బెటర్గా ఉంటాయి తప్ప ఈ సినిమా అటెంప్ట్ చేయకూడదు, అదే పనిలో ఉన్నానని చెప్పాను. ఆయన కూడా అదే అన్నారు. నేను స్టోరీ చెప్పలే, తర్వాత చాలా చోట్ల ఇక్కడ స్టోరీ చెప్పాను, అది వచ్చింది, బట్ స్టోరీ చెప్పలేదు నేను. ఇప్పుడు అయిందో తెలిసి చెప్తా. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని వార్తలు వచ్చాయి బయటికి, అయితే అదే ఓన్లీ జస్ట్ రూమర్స్ అంటే. నేను ఇప్పుడు మీరు చెప్పలేదు అన్నారు, కానీ చెప్పినట్టుగా వచ్చాయి వార్తలు. అదే నేను నారాయణ అయిందో చెప్పలే. ఓకే ఓకే, సోగ్గాడి అయిన తర్వాత ఇలా అనుకుంటున్నాను లైన్ అని మల్టీ స్టార్ కథ చెప్పాను. ఓకే, ఆ తర్వాత నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోయాను, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉన్నాయి ఆ సినిమాకి. ఇప్పుడు మీరు కూడా ఒకటి ఫిక్స్ అయ్యి వస్తారు సినిమాకి, ఎవరైనా సార్ ఆ సినిమా అంటే ఆల్రెడీ తెలిసిన సినిమా కాబట్టి, అలా లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఓకే, ఇంకోటంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి నెక్స్ట్ చేయబోతున్నారు కదా ఇప్పుడు దీన్ని. అదే నాకు అదే స్క్రిప్ట్ ఒకటే టెన్షన్, ఎంత బెస్ట్ చేస్తాం అనేది ఆలోచిస్తున్నాను. ఆ సినిమాకు ఇమేజ్ పాడు చేయకూడదు ఫస్ట్. సొగ్గడ అనేది అందరికీ ఒక రేంజ్లో కనిపిస్తుంది అది, సో దాని ఇమేజ్ పాడు చేయకూడదు ఈ సినిమా చేసి, దాని బరువు నిలబెట్టేలాగా ఉండాలి ఈ సినిమా. సో రకుల్ ప్రీత్తో ఏంటండి మీకు చిన్న మనస్పర్ధలు ఏమి? చి రకుల్ బెస్ట్ ఫ్రెండ్ అండి, సమస్య తిట్టారంటే మీరు తన్ని. ఒక ఈ చున్నీ ఇక్కడ కట్టుకుని స్కార్ఫ్, వైజాగ్లో షూటింగ్ చేసినప్పుడు యారాడ బీచ్లో చే రకులు ఉన్నారు, తను ఒక ఫోటో ఒకటి తీసి ఇంతవరకు పెట్టి ఫోటో తీసి ఎందుకంటే ఎక్కువ రివీల్ చేస్తే మా డైరెక్టర్ తిడతాడని ట్వీట్ చేసింది. ఓకే, ఆ ఫోటో చూసి ఉంటారు అదే రకులకి నాకు అసలు చాలా మంచి ఫ్రెండ్ అండి అమ్మాయి. సో ఇంకోటి అండి, ఇప్పుడు మీరు ఫస్ట్ బిగినింగ్ నుంచి పనిచేసిన దర్శకులంతా కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, అది మీకు కానీ మీ సినిమాకి కానీ టచ్ అవ్వలేదే ఎక్కడ కూడా ఆ ఫ్లేవర్స్ రాలేదు? అక్కడ ఉన్నప్పుడు మనక అలా అనిపిస్తుంది, కానీ మనం ఒరిజినాలిటీ మనదే కదా, మనం ఏ గ్రూప్తో ఉంటే అలా ఉంటాం. ఓకే, బట్ వాళ్ళు కూడా అగ్రెసివ్గా, బై నేచర్ అగ్రెసివ్ వాళ్ళు, బట్ వర్క్లో డెఫినెట్గా కోపం వస్తుందండి ఒక్కొక్కసారి ప్రెజర్కి. తేజ గారు అవ్వచ్చు, పోసన్ కృష్ణమురళి గారు అవ్వచ్చు, చాలామంది చూసాం కదా దగ్గర నుంచి, చాలా ప్రెజర్ ఉంటుందండి డైరెక్షన్ అనేది. ఎవరి మాటకాలు మనం ఒకటే కంప్లైంట్ చేస్తాం, మన ఒక్కడే కంఫర్ట్ ఇవ్వట్లేదు అనుకుంటారు, బట్ యూనిట్లో 100 మంది అదే చేస్తారు. ఓకే, అంతమంది ఈగో సాటిస్ఫై చేయడం చాలా కష్టం, అందరినీ ప్యాంపర్ చేయాలి, మన ఓపిక చచ్చిపోతూ ఉంటుంది. అర్థం చేసుకోరు, మనం ప్యాంపర్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువైపోద్ది అది, ఎవరిని బాధ పెట్టకూడదు అనుకునే వాళ్ళకి ఇంకా కష్టం అయిపోద్ది. కరెక్ట్, బేసిక్గా మనకంటే పెద్దవాళ్ళని కంఫర్ట్గా ఉంచాలి, మనకంటే చిన్నవాళ్ళని కంఫర్ట్గా ఉంచాలి, అది ఏంటంటే ఏ మనిషికైనా లోడ్ ఎక్కువైపోతుంది. ఓకే, ఎక్కడో చోటు బస్ట్ అవుతారు. రైట్, ఓపిక ఎక్కువ వాళ్ళు లేట్గా బస్ట్ అవుతారు, కొంచెం ఓపిక తక్కువగా ఉండే ఎవరిని కేర్ చేయని వాళ్ళు కొంచెం తొందరగా బస్ట్ అవుతారు. అది తేజ గారు అవ్వచ్చు, పోసన్ గారు అవ్వచ్చు, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది అనుకుని చేయాలనుకుంటుంది. ఇప్పుడు తేజ గారు కొట్టాడు అంటే ఆయన అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తూ ఉంటే మీరు 100% ఇవ్వకపోతే ఎలా కొత్త వాళ్ళు అయ్యండి? ఆయన కొత్త వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆయన మీతో అనుకున్నది అనుకున్నది చేయడానికి, మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే అన్ని కోట్లు పెట్టి ఆయన లైఫ్ స్టైల్ పెట్టి కొట్టకుండా ఎందుకు ఉంటారు? కొట్టడం తప్పే, బట్ ఆయన స్టైల్ అది, ఆయన ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత కొడతారు. అది తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నారు? రైట్, తేజ గారు కొడతారు. మీకు హీరోలు అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, స్టార్స్ అవ్వాలి, ఆయన ఇమేజ్ కావాలి, ఆయన టాలెంట్ కావాలి, ఆయన మెంటాలిటీని మీరు ఎందుకు అడ్జస్ట్ చేయరు? ఎవరు కొడతారని తెలిసే, ఫస్ట్ సినిమా కొడతారని తెలిసినప్పుడు రెండో సినిమా నుంచి అందరూ ఎందుకు వెళ్ళి చేస్తున్నారు? స్టార్స్ అయిపోవాలి, కానీ ఆయన కంఫర్ట్ ఎవరు? ఆయన కొట్టడం తప్పని తప్ప కరెక్ట్ అని నేను చెప్పలేను, బట్ ఆయన స్టైల్ అలాగే ఉంటుంది, అది నచ్చితే వెళ్ళని లేకపోతే లేదు. బేసిక్గా మీరు ఏంటంటే అంటే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా బేస్ చేసుకుంటే సినిమాకు చాలు అనే ఏమైనా నమ్ముతారు? అది ఒకటి సరిపోదు, ఎంటర్టైన్మెంట్ ఒకటి సరిపోదు, బలమైన వేరే ఎలిమెంట్ ఒకటి దానికి యాడ్ అవ్వాలి, లేకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడే మర్చిపోతారు, గుర్తుండదు సినిమా. షుగర్ కోటెడ్ అండి ఏదైనా. ఓకే, ఏది కథ చెప్పినా ఎంటర్టైన్మెంట్ కోటెడ్ చెప్పాలి, ఎందుకంటే సినిమాకి వెళ్ళేది నవ్వుకోవడానికి, బట్ ఓన్లీ నవ్వుకోవడానికి సినిమాకి వెళ్ళరు, ఎక్కడో చోట ఎమోషన్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వాలి. మీకు ఈ ఇప్పుడు ఈ నేల టికెట్ సినిమా అప్పుడు కొంచెం మిడిల్లోనూ బిగినింగ్ సంబంధించి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎదురయ్యాయంట, ఎలాగా అంటే హీరో ద్వారానో సంథింగ్ ఏదో ఏం లేదా? అలా అయితే అసలు నవంబర్లో ఈ సినిమా చేద్దాం డిసైడ్ అయ్యాం, నేను రవితేజ గారు ఆయన కాల్ చేస్తారు వెళ్ళి ముందే అనుకున్నది, ఎప్పుడో నుంచి అనుకుంటుంది.
నవంబర్లో కాల్ చేసి ఇలా ఈ పీరియడ్లో చేద్దాము, ఓకే ఎప్పుడు స్టార్ట్ చేయగలుగుతాం, డిసెంబర్లో స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాం. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ ఉంది కాబట్టి డిసెంబర్లో స్టార్ట్ చేసి ఎప్పుడు రిలీజ్ అవ్వగలుగుతాం అంటే నేను రవితేజ గారు జీకే మోహన్ గారు ముగ్గురు ఉన్నాం. డేట్స్ చూస్తే ఓకే పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి, మనకు కూడా టైం కావాలి కాబట్టి May 24th అయితే కరెక్ట్ రిలీజ్కి అని నవంబర్లో నేను ప్రొడ్యూసర్ని కలవకముందు సినిమా నాకు రవితేజ గారికి మధ్యలో డిస్కషన్ ఉన్న టైంలో నవంబర్ 24th ఫిక్స్ అయ్యాం. ఓకే అప్పుడు ఫిక్స్ అయింది. ఇప్పుడు వన్ డే వెనక్కి వెళ్తుంది, అది ఫ్రైడే వచ్చింది కాబట్టి వేరే థియేటర్స్ ఇష్యూ వాళ్ళు తప్ప వేరే ఏ ప్రాబ్లం లేదు. ఓకే ఒకవేళ నిజంగా అటువంటి డిస్టర్బెన్స్ వచ్చి ఉంటే ఇంత స్పీడ్గా ఇంత కంఫర్ట్గా ఈ క్వాలిటీతో రాలేము. ఓకే అటువంటిది ఏం లేదండి. అండ్ మధ్యలో మీరు మీకు ఎవరు చెప్పారు డిస్టర్బెన్స్ వచ్చాయి మీరు ఊరికి చూస్తున్నారు విసిరే కదలేదు ఉంటాయి సినిమా లేదు. ఇప్పుడు నాకు రామ్ గారు అండి, రామ్ తాళ్ళూరి గారు చాలా పాజిటివ్ పర్సన్, ఆయనతో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. ఓకే రవితేజ గారు అందుకంటే నేను గౌక్కున్న నేను కాంట్రవర్సీ క్రియేట్ చేసే టైప్ కాదు. మేము ముగ్గురు సింగిల్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీరు ఒక నాకు సిచ్యువేషన్లో సార్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా తెలిసింది. డిప్రెషన్ అని మాట మొన్న ఎక్కువ అనేసాను ఆ స్టేజ్ మీద. డిప్రెషన్ కాదు లో, యాక్చువల్గా ఎవరికైనా ఉంటుందండి. ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతకాలం పనిచేశానో అంతకాలం డైరెక్షన్ చేయడానికి వెయిట్ చేశాను. ఉంటుంది ఒక లోకి వెళ్తాం ఇప్పుడు సడన్గా అంతా అయిపోయింది అనుకున్న టైంలో. అలా అని నేను ఏ సినిమా అయితే ఆ సినిమా నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన 6 మంత్స్కి నన్ను సినిమా చేయమని అడిగారు వేరే ప్రొడ్యూసర్ గారు. అంటే నువ్వు చేయలేవా అండి, చేయగలగా ఇప్పుడు చేయనండి. నేను చేయాల్సింది చాలా ఉంది, నేను ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకోవాలి, చాలా ఎంజాయ్ చేయాల్సింది ఉంది, చాలా నేర్చుకోవాల్సింది ఉంది. నాకేమీ తెలియకుండా సడన్గా వచ్చి అది కరెక్ట్ కాదు, దేనికైనా ప్రాసెస్ ఉంటుందని చెప్పాను. అలాగే నేను అది లోకి డిప్రెషన్ అనే మాట మొన్న ఆడియో ఫంక్షన్లో అన్న అది ఒక కారణం కూడా ఉందండి నాకు తెలిసింది. అంటే మీరు చెప్పండి దానికి. అదే చెప్తాను లో అది డిప్రెషన్ కాదు లో ఎవరికైనా ఉంటుంది. అంతా అయింది అనుకున్న తర్వాత సడన్గా అవ్వకపోతే చిరాకు వస్తుంది. ఓకే ఒక 1-2 డేస్ చిన్న కన్ఫ్యూజన్లో ఉంటాం, ఏం జరుగుతుందో తెలియదు, ఎటు మళ్ళీ స్టార్ట్ చేయాలి తెలియదు, ఆ టైం అంతే. అది అంటే అంతా అయిన తర్వాత అంటే ఆ 2 ప్రాజెక్టుల విషయం ఏ 2 ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిన రెండా ఒకటే చాలాసార్లు. ఓకే అది పెద్ద ప్రాజెక్ట్ అంట కదండి. ఒకటేంటంటే అండి మనం ఆశపడడం కాదు, దానికి ఎదరాలకు నమ్మకం కూడా రావాలి. ఏదైనా సరే ఇంత పెద్ద చెప్తున్నాం కదా సినిమాని చాలా పెద్ద స్టేక్, చాలామంది జీవితాలు ఉంటాయి, కొత్తవాడితో రిస్క్ చేయడానికి ఎవరు సాహసించరు. అది నేను ఇటు కూర్చుంటే నా యాంగిల్లో కనిపిస్తుంది, మీరు ఇటు కూర్చుంటే మీ యాంగిల్లో కనిపిస్తుంది ప్రాబ్లం ఏ సిచ్యువేషన్ సార్. ఇప్పుడు నేను ఎవరు అది ఆ విషయంలో ఎవరిది తప్పు కాదు. ఇంకా 100% చెప్పాలంటే ఆగిపోవడం కరెక్ట్ కూడా ఆ టైంలో. ఓకే సో నా నేను ఇంకా నా లెర్నింగ్ ప్రాసెస్ స్ట్రాంగ్ అయింది. ఇంకా అప్పుడే నేను చేయలేకపోయాను, మళ్ళీ ఆ సినిమా చేస్తాను ఇప్పుడు తొందరలో, ఇంకా బెటర్గా చేయగలుగుతాను ఇప్పుడు. నేను ఆ టైంలో అనుకున్నది అవ్వలేదని చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది తప్ప అది పెద్ద ఫీల్ అవ్వాల్సిన విషయం కాదని నేను ఇప్పుడు అనుకున్నాను. అప్పుడు ఏంటంటే ఆశపడ్డాం కాబట్టి ఏదైనా ప్రాజెక్ట్ అవ్వక ఏదైనా అనుకున్న పని అవ్వకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఆగడంలో ఎవరిని నేను ఇప్పుడైతే 1% కూడా నాకు ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు, తప్పు కూడా. నేను ఆశపడిపోతాను, నేను ఏదో నేను ఇప్పుడు ఇమీడియట్గా ఏదో అవ్వాలనుకుంటా, అది అందరికీ అనిపించాలి కదా. అది నా ఒక్కడే నేను ఒక్కడే కోరుకుంటే అయిపోదు కదా, అదే నా మీద నాకు నమ్మకం ఉంటుంది కానీ అందరికీ ఎందుకు ఉండాలి. మీ పేర్లో అంటే జనరల్గా పర్సనల్ విషయానికి వస్తే మీరు వెస్ట్ గోదావరి కదా, మీది అక్కడ నుంచి నేటివ్ వెస్ట్ అండి. వెస్ట్ గోదావరి వైజాగ్లో సెటిల్ అయిపోయారు. వైజాగ్లో సెటిల్ అయిన తర్వాత మీరు ఒక చిన్నప్పటిది ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసిందండి. మీ బాల్యం అంటే ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక బ్యాచ్ని రన్ చేసేవాళ్ళు అంటే మీరు. నేను గొడవలు చాలా దూరం అండి, అసలు ఫైట్ ఇప్పుడు కామ్గా ఉన్నారు కానీ అప్పుడు కూడా ఎప్పుడు దూరం. నేను నాకు తెలుసో తెలియకుండాను ఒకేసారి ఎవరైనా కొట్టుంటే అది గులాబీ సినిమా చూసి బయటకు వచ్చి ఆ ఇన్స్పిరేషన్లో తెలియకుండా ఆ బైక్ స్టాండ్ అని కొట్టేశాను. అది ఒకటే. మా అన్నయ్య తర్వాత తిట్టారు, సినిమారా అంత ఎక్కువ ఫీల్ అయిపోకును ఆ ఇన్స్పిరేషన్తో బయటకు వచ్చి వెళ్ళి స్లిప్ ఇవ్వలేదు ఆడు, బేసిక్గా ఇచ్చాను అంటాడు, ఇచ్చి రఫ్గా మాట్లాడాడు. అప్పుడే ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి కొట్టే తర్వాత ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది. అది ఒక్కటి తప్ప అది ఎప్పుడూ బాగా చిన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఏం తెలియదు, ఆ కొట్టేసాను తప్ప నాకు తెలిసి ఎవరిని ఎప్పుడు కొట్టను. బేసిక్గా నాకు ఏమైనా బాధపడ్డ ఇష్టం ఉండదు.
మనకు రైట్ లేదని ఫీల్ అవుతాను. అండ్ ఇంకోటి అండి, మీ కాలేజ్ డేస్లో లవ్ సీక్వెన్స్ ఏమైనా రన్ అయినా ఏమి? ఒకటా క్రష్లు ఎక్కువ ఉంటాయి, క్రష్లు ఎక్కువ ఉంటాయి తప్ప ఏం లేదండి. సీరియస్ లవ్ కాలేజీలో అందరికంటే చిన్నగా ఉండేవాడి నేను తొందరగా స్కూల్లో జాయిన్ అవడం అవన్నీ జరిగిపోవడం వల్ల కాలేజీలో నా ఫ్రెండ్స్ అంతా చూస్తే నమ్మరు, వాళ్ళంతా నాకంటే పెద్దవాళ్ళ ఉండేవారు. నన్ను నాకు తర్వాత తెలిసింది, మా క్లాస్మేట్స్ అమ్మాయిలు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంట చైల్డ్ ఆర్టిస్ట్ అనేవారంట, నా నిక్ నేమ్ అది, నాకు తెలియకుండా వాళ్ళు పిలుచుకునేవారంట. అది పరిస్థితి నాది కాలేజీలో ఉన్నప్పుడు. జూనియర్స్ మన నన్ను చూసేవారు, మా సీనియర్స్ పట్టి నా క్లాస్మేట్స్ పట్టించుకునేవారు కదా, అలా ఉండేది. ఇప్పుడు చెప్పండి అలా వస్తారు ఏంటి అంటే, అది జరగటం వల్లేనా ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీరు మ్యారేజ్ చేసుకోవడానికి కారణం రీజన్స్ ఏమండి? ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి ఉండి కూడా. నిజంగా చెప్పాలంటే గ్యాప్ లేక, పెద్ద విషయం కాదు, అడుగుతున్నాను చేసుకోవాలని తప్పదు. ఇలాగ హ్యాపీగా ఉన్నానండి, కంఫర్ట్గా ఉన్నాను. సినిమాలు ఎదుగు మీ ఇలా ఇంటర్వ్యూలు అని జరుగుతుంది, తెలియట్లేదు టైం. ఇంకోటి లవ్ స్టోరీ అడుగుతున్నారు, అదే దాని దాని అది ఉండటం వల్లనే ఇది బ్రేక్ అంటే గ్యాప్ పెట్టారు. లవ్ ఎఫర్ లేదండి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కాలేదు ఇంకా లవ్ ఎఫర్ టైం ఎక్కడ. నేను సరిగ్గా మా పేరెంట్స్ మా అన్నయ్యలతో మాట్లాడి 4-5 డేస్ అయిపోయింది. నైట్ 1-2 అయిపోతుంది వర్క్ అయ్యేసరికి. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ ఏదైనా ఒక మెసేజ్ చేస్తున్న తర్వాత మాట్లాడతాను అంతే. ఇంకా చెప్పాను కదా అమ్మాయిలు మరస్తుంది కానీ కదా ఎంత దూరంగా ఉండదు. మాకు నాకు ఒకటి వచ్చింది సార్, కాలేజీలో ఒక లవ్ స్టోరీ రన్ అయింది మీద అనేది. నాకు మీరు అలా గాలి చెప్తే ఏదో ఉంటుంది అనుకుంటా. నిజంగా నాకు వచ్చింది అదొక్కటి మాత్రం. అదేంటో చెప్పేస్తే నేను క్లియర్గా చెప్తాను, నాకు గుర్తు రావట్లేదు. ఇంటర్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మీద ఒక లవ్ స్టోరీ రన్ అయిందంట. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న టైం అది మీరు గాలి చెప్తున్నట్టే ఫిక్స్? లేదు లేదు, ఇది ఇది పక్కాగా నాకు వేరే. చెప్పండి అదేంటో చెప్తాను. అమ్మాయి పేరు తెలియదు నాకు. అప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు చెప్తే అది ఎలా కనెక్ట్ చేసుకుంటా గ్యారంటీగా ఆ ఏజ్లో ఉంటాయి కాబట్టి తెలుస్తుంది. కొంచెం చెప్పిన ఎవరో చెప్పండి వాళ్ళ ఇన్ఫర్మేషన్. అట్లా ఏం కాదు, చెప్పండి ఇంకా ఎంతవరకు వచ్చింది, ఎప్పుడో జరిగిందని ఇప్పుడు ఏమన్నా చెప్పండి. మీరే చెప్పలేదు, నాకు గుర్తు రావట్లేదు. ఉంటే చెప్పిన ఉందా పోనీ ఉండే ఉండొచ్చు, ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఒకటి కాదు కదా, అందరూ నచ్చుతుంటారు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. నచ్చటం వేరు, డీప్గా ఆ అమ్మాయిని ఇష్టపడటం వేరు. ఎవరు చెప్పారు చెప్తే కనెక్ట్ చేసుకుంటాను. శ్రీను అనే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? శ్రీను, వెంకటేశ్వర, ప్రసాద్ అందరు ఫ్రెండ్స్లో ఉంటారు. అంటారు సీన్లు, 10 మంది సీన్లు ఉన్నాయి, సీన్లు ఉన్నారు. ఉండేవండి చాలా లవ్ స్టోరీ ఉండేది. ఆ టైంలో ఎంత సీరియస్గా ఉంటాయి అంతే ఉన్నాయి. అంటే కాదులేండి, అంటే మీరు మ్యారేజ్ చేసుకోపోవటానికి అక్కడ ఉన్న లింక్ కారణం అయి ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారా పైకి తెలియని కూడా చూస్తా ఉంటారు, ఉండి ఉంటారని వాళ్ళే ఊహించుకుంటారు. ఏం చేస్తాను దానికి? అప్పుడు దానికి ఫీల్ అయిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఏదైనా ఇంటెన్సిటీ ఎంతకాలం ఉంటుంది, ఒక 3-4 ఇయర్స్ ఉండొచ్చు. ఆ తర్వాత దాని గురించి ఇప్పుడు మానేసి ఎంత ఉండదు. బేసిక్గా అప్పుడు లవ్ స్టోరీ మీరు చెప్పేదాన్ని నాకు గుర్తు రావట్లేదు కూడా. గుర్తులేని లవ్ స్టోరీ గురించి పెళ్లి మారాడు అనేది ఎలా? మీది బ్యాక్గ్రౌండ్ పరంగా చూస్తే అన్నయ్య, రెండో అన్నయ్య వచ్చేసి కాంట్రాక్టర్ అనుకుంటా, హ్యాచరీస్ అవన్నీ కన్స్ట్రక్షన్ హ్యాచరీస్. సో మంచి వెల్ సెటిల్డ్ బ్యాక్. మా ఫాదర్ కూడా, మా ఫాదర్ ఒరిజినల్, మా ఫాదర్ సివిల్ ఇంజనీర్, తర్వాత రిజైన్ చేసి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ చేశారు. ఓకే, హ్యాపీ ఫ్యామిలీ అండి. సో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉండేదండి మీకు? అంటే బిగినింగ్ డేస్లో ఈ సినిమా కష్టాలు ఏమి వెంటాడేవి కదా అయితే మీకు కదా, మ్యాక్సిమం దూరంగా ఉండదు. లేదు, ఆ దూరం అండి. ఇంకోటి ఏంటంటే, నాకు నేను అస్టినేట్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక వేరే సినిమా, తేజ గారి దగ్గర జాయిన్ అయ్యే ముందు అదే టైంలో, ఇది కొంచెం ఒక 6 మంత్స్ టైం ఉందని వేరే సినిమా చేసి అక్కడ 6 మంత్స్లో 1 రూపీ కూడా ఇవ్వలేదు, వర్క్ చేశాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు డబ్బులు ఇచ్చి, అమ్మ డబ్బులు ఇచ్చి, పెద్ద నేను చిన్న డబ్బులు ఇచ్చి, ఇలా 4 తెలుసు తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరు డబ్బులు ఇచ్చేవారు, వద్దంటే ఉంచి ఉంచు అని. అప్పుడు నా జేబుల్లో 5000 ఉన్నా, నేను రాజ్భవన్ రోడ్ నుంచి నా రూమ్ గాంధీనగర్లో ఉంటే ఆటో ఎక్కడ కూడా నా గిల్ట్ ఉండేది బాగా, వాళ్ళ డబ్బులు నేను ఖర్చు పెట్టడం ఏంటి, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులని. జేబులో 10,000 ఉన్నప్పుడు కూడా నడిచి వెళ్ళిపోయేవాడిని. అలా అని కన్యూషన్ కాదు, నా డబ్బులు కాదు అవి, నాకు అది నచ్చేది కాదు అసలు. ఓకే, ఆటో ఎక్కాలి ఇక్కడి నుంచి 30 రూపీస్ అంత, 25 రూపీస్ అంత ఉండేది. అప్పుడు వెళ్ళి నేను ఏం సంపాదించాను, నా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రాయల్గా బతకాలి నేను,
అది నాకు చాలా కాలం, నాకు నా అంతే డబ్బులు వచ్చే వరకు. తర్వాత నేను స్ట్రగుల్స్లో ఉన్న టైంలో ఇంట్లో నుంచి డబ్బులు వచ్చినా నాకు ఎంత అవసరమో దాంట్లో 25% వచ్చి పెట్టేవాడి. అది ఏంటి, నాకు నాకు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనిపించేది కాదు. ఇంట్లో డబ్బులైనా సరే అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తుంటే ఇస్తుంటే నేను ఖర్చు పెట్టి తప్పదు తినడానికి బతకడానికి ఉండాల్సిన ఖర్చు పెట్టి దానిపైన లగ్జరీస్ అనేది ఏమి లేవు. అంటే నాన్నగారు పుట్టినరోజుకి మీరు ఈ ఆడియో ఫంక్షన్ చేయటం అనేది కలిసి వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగింది? అనుకోకుండా జరిగిందా? అంత స్వార్థం లేదు నాకు సినిమా ఈవెంట్ని మా నాన్నగారు పుట్టినరోజుకి అటాచ్ చేసి అంత స్వార్థం లేదు. అనుకోకుండా వచ్చింది ఆ రోజు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంటగా? హ్యాపీ. నేను చెప్తాను అనుకోలేదు, మామూలు ఉదయం నుంచి ఇంట్లో ఇక్కడికి వచ్చారు ఆ రోజు అంతా ఉన్నామని నేను చెప్తాను అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు లాస్ట్ మీట్ వరకు చెప్తాను. సో పవన్ గారిని వచ్చారు అంటే యాక్చువల్గా ఆయన జనరల్గా అటెండ్ అవ్వరు. రామ్ గారి గురించి, మా ప్రొడ్యూసర్ రామ్ గారికి ఆయన మంచి రిలేషన్ ఉంది. సో ఈయన ఆయన ఒక మాట అనగానే నేను వస్తాను తప్పకుండా. అందుకే డేట్ కూడా 1 or 2 days అటు ఇటు అటు ఇటు ముందు 10th ఫిక్స్ అయింది. ఆయన ఆయన కంఫర్ట్ చూసి రవి గారికి చెప్పేలా 3 days అంటారండి, ఆయన మన గెస్ట్గా వస్తున్నప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని ఆయన షూటింగ్ పోస్ట్పోన్ చేసుకుని రవి గారు ఫిక్స్ చేసుకుని అలాగే. అండ్ ఇంకోటండి, మెయిన్ మీరు నాగార్జున గారితో తర్వాత ఇప్పుడు మన రవితేజ్ గారితో ట్రావెల్ అయ్యారు, ద బెస్ట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళతో ట్రావెల్ అయ్యి? నాగార్జున గారితో అంటే నేను స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇలా కళ్యాణంటే ఓకే ఇలా చేద్దాం అనుకున్నాను ఓకే. నేను ఫైనల్ నెరేషన్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా నాకు డేట్ కూడా గుర్తుంది, August 13 2014 నేను రామ్మోహన్ గారు సుప్రియ గారు నాగార్జున గారు నలుగురు ఉన్నాం ఫుల్ నెరేషన్ ఇచ్చా. ఆయన ఫోన్ తీశారు, ఫోన్ మాట్లాడుతాను బయటకు వచ్చాం నేను, మేము బయట నిలబడి మాట్లాడుతాం కాటేజీలో అనుకున్న స్టూడియోలో. ఆయన ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు అటు తిరుగుతున్నారు, తిరిగి వచ్చి కళ్యాణ్ రేపు మార్నింగ్ వెళ్ళి రమ్యకి స్టోరీ చెప్పేసి మాట్లాడింది ఇప్పుడే అని ఇంకేదో మాట్లాడు 5 minutes కార్ ఎక్కిన తర్వాత మర్చిపోయాను మన సినిమా చేస్తున్నాం కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఆయన ఫిక్స్ అయిపోయి స్టోరీ అయిన వెంటనే ఏదో ఆలోచిస్తున్నారు అనుకున్నా, ఫోన్ తీస్తే రమ్య గారితో మాట్లాడడానికి, రమ్య కృష్ణ గారితో మాట్లాడి నువ్వు వెళ్ళు అని టైం ఫిక్స్ చేసి సుప్రీ నువ్వు కూడా వెళ్ళు ఒకసారి రేపు మార్నింగ్ వెళ్ళిపోండి ఇద్దరు వెళ్ళి చెప్పేసి వచ్చేయండి అని అంతా అయిపోయిన తర్వాత ఆల్ ది బెస్ట్ మన సినిమా చేస్తాను అప్పుడు చెప్పాను నాకు. అలా నాకు రివర్స్లో వచ్చింది మొత్తం అంతా అనుకున్నా, అది మెమరబుల్ నాకు. అది రవితేజ గారితో ప్రతిరోజు ఇంకా హ్యాపీగా ఉండేది. ఆయన కూడా అంతే, నేను ఫైనల్ నెరేషన్ అంటే తర్వాత చూసుకుందాం వేరే పనులు ఉన్న తర్వాత చేద్దాం, నీకు తెలుసు కదా ఏం చేయాలో నువ్వు చేసుకో అది, మిగతా పనులు చూడు చాలా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికోసం 3-4 hours ఎందుకు కూర్చోవడం అన్నారు. అదే వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరేగా ఉండేది. బిగినింగ్ డేస్లో అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఎక్కడో విన్నా చదివాను గుర్తు నాకు, అంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబుకి ఆల్రెడీ నేను స్క్రిప్ట్ రెడీగా ఉన్నాను రాసుకుని ఉన్నట్టు ఉన్నాయి అంటే అప్పుడు ట్రై చేశారా? చేయలేదు, బట్ ఉన్నాయి స్టోరీస్. నేను చెప్పాను కానీ సేమ్ ప్రాబ్లం, అప్పుడు ఫస్ట్ సినిమానే ట్రై చేయడానికి నేను ఎవరు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి కదా. సేమ్ వాళ్ళు చాలామంది కొత్తలతో చేసి ఉండొచ్చు బట్ అప్పుడు చేసిన పొజిషన్ వేరు ఇప్పుడు వేరు. వాళ్ళు నన్ను నమ్మాలి అంటే నేను వాళ్ళతో కనీసం అసిస్టెంట్ నేను నిజం సినిమాకి వర్క్ చేశాను మహేష్ బాబు గారు ఆ సినిమాకి అసిస్టెంట్గా వర్క్ చేశాను బట్ అది సరిపోదు రిలేషన్ నన్ను నమ్మడానికి. అప్పుడు ఆయన స్టాఫ్ దగ్గర నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు చెప్పేవారు, డెఫినెట్గా కళ్యాణ్ మంచి డైరెక్టర్ అవుతాడు చాలా బాగుంటుంది అప్పుడు అన్నదని వాళ్ళు చెప్పేవారు నాకు. బట్ అది సరిపోదు కదా, నేను ఒక 2-3 films ఆయనతో ట్రావెల్ అయితే అప్పుడు నా టాలెంట్ ఏంటి ఆయనకు తెలిసి నమ్ముతారు, లేదంటే 2-3 సినిమాలు చేసిన తర్వాత సక్సెస్ అయితే నమ్ముతారు. సో ఊరికే వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారు? సో ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు వాళ్ళిద్దరికి. ఇప్పుడు నేల టికెట్ ఒక ఓవర్ మాస్ టైటిల్, మంచి మాస్ టైటిల్ నేల టికెట్ అనేది, మాస్ మహారాజాగా ఒక పేరు ఉంది రవితేజ గారికి, మీరు ప్రత్యేకంగా ఈ నేల టికెట్లో ఆయన ఎలా చూపించిపోతున్నారు? టైటిల్లో ఉన్నంత మాస్క్ అయితే ఉండరు. మాస్ మాస్ అంటే జనరల్గా చెప్తున్నాం కదా క్రౌడ్ అని నేను నమ్ముతాను, మాసెస్ అనేది నా ఫీలింగ్. నేల టికెట్ అంటే ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యాడు లైఫ్లో అనేది చెప్పడం నా ఉద్దేశం. దానికి రిలేటెడ్గా 2-3 scenes ఉంటాయి సినిమాలో, అది వేరే. బట్ బేసిక్గా ఆ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాడు లైఫ్లో అనేది, కింద నుంచి స్టార్ట్ అయ్యాడు అనేది నేల టికెట్. ఒక చిన్న విషయం తెలిసిందండి మీ గురించి తెలుసు, మీ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం మీరు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని విన్నాను. నాకు ప్రాబ్లం లేనంతవరకు, వాళ్ళకి అవసరమైనంతవరకు. నేను చెప్తున్నా కదండి లగ్జరీస్కి నేను హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ
నీడ్ బేసిక్గా రూమ్ రెంట్లు. ఇక్కడ అసెంట్ల నుండి రూమ్ రెంట్స్, ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్నవి. మరి లక్షల కోట్లు అనేది ఓకే, ఒక్కొక్కసారి లక్షల్లోకి వెళ్ళొచ్చు అది వాళ్ళ అవసరాన్ని బట్టి. అది జెన్యున్ అనుకుంటే నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్గా మరీ వదిలేయలేం కదా పక్కన, ఆ కష్టాలు ఉన్న వదిలేయలేం కదా. ఆయనకి ఓకే ఫైవ్ స్టార్లో రూమ్ తీసి ఇవ్వకలేకపోవచ్చు, కానీ ఫుడ్ కావాల్సిన మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమేమి చేయాలో అంతవరకు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అది చిన్నగా నేను చేసేలే. ఈ మధ్య అదే రామ్ చరణ్ గారికి కూడా అదే ఊరుకు హెల్ప్ చేశారంట, మీరు పంపించారండి ఆయన దగ్గరికి ఇలాంటివి. నేనేది ఇవి కూడా మీరు అన్ని హెల్ప్ అంటే చిన్న చిన్న ఉంటాయి, అవకాశం ఉంది కాబట్టి. నేను మీ సరౌండింగ్ చిరంజీవి గారికి కూడా కదలు టైంలో నన్ను ఎవరు, నేను చెప్పలేదు ఆయనకి, నేను చేస్తాను అడగలే, సోగ్గడి తర్వాత కూడా నేను అడగలేదు అని చెప్పలేదు. బట్ వేరే వాళ్ళు కొత్త డైరెక్టర్లు అనుకున్నవాళ్ళు నా దగ్గర చాలా మంచి కథ నన్ను నమ్మించి అడిగితే నేను పంపించాను చిరంజీవి గారి దగ్గరికి, ఆయన విన్నారు కూడా. అది నచ్చడం నచ్చకపోవడం సెకండరీ, అది వేరే విషయం. అంత కాన్ఫిడెంట్గా అతను ఉన్నప్పుడు నన్ను అడిగాడు ఒక హెల్ప్, నాకు ఛాన్స్ ఉంది అక్కడ, సో వర్కౌట్ అయితే హ్యాపీ కదా పంపించాను, అవ్వలేదు అది. సో ఎంటైర్ మీ లైఫ్లో అండి గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఏమున్నాయండి? బ్యాడ్ ఏం లేవండి. బ్యాడ్ అంటే ఆ టైంకి బ్యాడ్ అనిపిస్తుంది తప్ప నేను బాధపడిపోయేంత బ్యాడ్ ఏం లేదు. ఇటువంటి సినిమా పోస్ట్పోన్ అవడం లాంటివి అటువంటివి తప్ప నథింగ్ బ్యాడ్, ఐమ్ వెరీ హ్యాపీ. అన్నీ గుడ్ థింగ్స్. అనుకున్నాం డైరెక్టర్ అవుదాం అనుకున్నా అయ్యా, హ్యాపీగా ఉన్నా, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇంకా అందుకంటే ఇంక ఏం ఎక్స్పెక్ట్ చేసేయాలి లైఫ్లో, హ్యాపీగా ఉండడం కంటే కంఫర్ట్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, అందుకంటే ఇంకేం లేదు. ఎనీథింగ్ ఏమని చెప్పాలని మీరు అడగాలనుకుంటే అడగాలి, ఏమంటాయి కదా ఏదో ఒకటి కాంట్రవర్సీ రారుండో లాంటిది ఏదన్నా. అంటే ఆ కాయినింగ్ డైలాగ్ లాగా దీంట్లో ఏమన్నా ఉన్నాయా అట్లాంటివి? ఇది అంటే అమ్మాయిలు హానికరం లాంటిది ఆ టైప్ ఆఫ్ చుట్టూ జనం మధ్యలో మనం జనాన్ని ఉద్దేశించే బేసిక్గా స్టోరీ అదండి. ట్రావెల్, ఓకే, హీరో లైఫ్, ఒక ఆర్ఫన్ లైఫ్ ట్రావెల్. అది ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎంతమందిని పోగు చేసుకున్నాడు లైఫ్లో అనేది చిన్ననాటి ఏమన్నా చెప్పండి. అదే అప్పుడు కూడా ఇదే పని, స్కూల్లో నాటకాలు, డ్యాన్సులు, దానికోసం పోటీలు అలాగే ఉండేవి. నాటకాలు వేసేవాళ్ళ మీరు? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఎవరికైనా సినిమా అని. అంటే మీరు చిన్నప్పుడు స్కూల్ డేస్లో నాటకాల నుంచి స్టార్ట్ అయ్యారు? స్కూల్ కాలేజ్ వరకు నాటకాలు స్కూల్లో. ఓకే, అన్ని రకాలు, అమ్మాయి క్యారెక్టర్లు, అబ్బాయి క్యారెక్టర్ అని వేసేసి డైరెక్షన్ చేసి అప్పుడే స్కూల్లో ఉండే సరదా అది అమ్మాయిగా ఉండే. అప్పటికి ఎంత అండి మీ ఏజ్? స్కూల్లో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అంతే. అంటే స్కూల్ అంటే 14-15 ఇయర్స్ అంతే కదా. ఓకే, అక్కడ బీజం పడింది ఇండస్ట్రీకి వెళ్ళాలని. సో అంటే బిఫోర్ మీ ఫ్యామిలీ తాలూకు ఎవరు లేరు ఇండస్ట్రీ కోసం? మా అన్నయ్య మేము రాసిన నాటకాలని మా అన్నయ్య మా వేసిన అన్నయ్య రాసేవాడు పెద్దని, తను స్క్రిప్ట్ నాటకాలు రాసుకుంటే మేము వేసేవాళ్ళం స్కూల్లో. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎలా ఉందండి పేరెంట్స్? వెరీ హ్యాపీ కదా, ఎందుకంటే బేసిక్గా నేను ఆ ట్రయల్స్లో ఉన్న పీరియడ్ బేసిక్గా అసిండేట్గా వస్తానంటే ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఏదో కాన్ఫిడెన్స్ నన్ను వదిలేశారు. అసిండేట్గా సీరియస్గా వర్క్ చేసినంతసేపు ఓకే, ఏదో చేస్తున్నాడు ఏదో అవుతుంది. మనం ట్రయల్ స్టార్ట్ చేసి ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అనేది బై ఇండస్ట్రీ ఉంటే తెలుస్తుంది. 1 ఇయర్ అంటే 1 డేలా గడిచిపోద్ది ఇక్కడ ఆ ట్రయల్స్లో ఉన్నప్పుడు. అలాంటిది ఒక 5-6 ఇయర్స్ ఏం చేస్తున్నాడో తెలియకుండా, అంటే లైఫ్లో చాలా క్రూషియల్ టైంలో ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఉన్నప్పుడు నేనెంత ఫీల్ అయ్యాను ఆ టైంలో ఎలా ఉందన్న మాట దానికి 100 టైమ్స్ వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. బట్ అది చెప్తే నేను ఎక్కడ డిమారలైజ్ అయిపోతాను, నా కాన్ఫిడెన్స్ ఎక్కడ పోతుందో నాకు చెప్పలేదు. ప్రతి నిమిషం వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు, ఈ లైఫ్ ఏమైపోతుందో తెలియదు అనుకున్నప్పుడు ఏ పేరెంట్స్కి ఉండదు. అందులోని వేరే జాబ్లో ఎక్కడో ఉన్నాడంటే ఆడికి ప్రమోషన్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, పైకి వెళ్తాడు అనుకుంటుంది, ఏదైనా జాబ్ వస్తుంది అనుకుంటారు. అసలు ఏమాత్రం సెక్యూరిటీ లేని ప్లేస్లో నేనుండి అది నేనేదో పెద్ద తెలివైన వాళ్ళు ఫీల్ అవుతుంటే ఎంతకాలం ఏది సాధించలేకపోతే డెఫినెట్గా వాళ్ళకున్న ప్రాబ్లం మామూలుగా ఉండదు ఆ టైంలో, మెంటల్ టార్చర్ ఉంటుంది. అది పైకి చెప్పలేరు, నువ్వు జాతకన్నాడు అందుకే రావట్లేదు నాతో అనలేరుగా అంటే నేను ఫీల్ అవుతాను. రావట్లేదు అంటే రీజన్ ఏంటి, నా టైం బాగాలేదా, నాకు టాలెంట్ లేదు, పోనీ ఇవన్నీ పక్కన పెట్టి వెనక్కి వచ్చారా అని మాట అనలేరు ఇంతకాలం కష్టపడిన తర్వాత. చాలా సఫర్ అయి ఉంటారు ఆ టైంలో. నాకు చెప్తే నేను నా కాన్ఫిడెన్స్ పోద్దని చెప్పలేదు. ఇంకా ఎప్పుడైనా మాట డైలీ ఇంటి మాట డైలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఖచ్చితంగా ఒకసారి మినిమం ఒకసారి అని మాట్లాడుతాను. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడుతుంటే 1 వీక్ 10 డేస్కి ఎప్పుడో ఒకసారి ఏం జరుగుతుంది, వర్క్ ఏం జరుగుతుంది, ఎందుకంటే డైలీ అడిగితే నేను ప్రెజర్ ఫీల్ అవుతానండి.
ఏమన్నా అయితే అడిగి చెప్తారు కదా అనేది ఒకటి. అడగలేక అడగలేక ఒక 10 డేస్కి 15 డేస్కి ఒకసారి వర్క్ ఏం జరుగుతుంది అది, దానికి మించి అడిగేవారు కదా. ఇంకా అది తెలుసు, ప్రాసెస్లు జరుగుతుందని తెలుసు, అవ్వట్లేదని తెలుసు, మళ్ళీ కొత్తగా మనం ప్రజలు ఇవ్వాలా అని వాళ్ళు అడిగేవారు కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా 3 సినిమాలు చేశారు, సో 3వ సినిమా కూడా అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయి కనెక్ట్ అవ్వలేదా? పోనీ అక్కడ కాలేజ్ వదిలిపెడతాం, ఎక్కడెవరు కనెక్ట్ అవ్వలేదు? నాకు కనెక్ట్ అయిన అమ్మాయి, కనెక్ట్ అయిన అమ్మాయిలకు నేను కనెక్ట్ అవ్వలేదేమో, అందుకే ఎటువంటి అఫైర్స్ లేవు. వన్ సైడ్ కనెక్షన్ కుదరదు కదా. ఇప్పుడు మీరు అడిగేది పర్టికులర్ హీరోయిన్ల గురించి అనుకుంటే, వాళ్ళు ఎవరితో మీకు అలా అనిపించదు. మేము పని హీరోయిన్స్ కాదు, ఎవరైనా కావచ్చు, ఎనీథింగ్. అమ్మాయి అది చెప్తున్నాం కదా, నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒకవేళ నాకు అయ్యి ఉంటే వాళ్ళు కావలేదేమో, కాబట్టి అక్కడ రిలేషన్ ఎక్కడ సెట్ అవ్వలేదు. జరగాలంటేనండి, పోస్ట్గా ఏముండవు కాబట్టి బేసిక్గా కావాలి. వర్క్లో పడితే ఆ యాంగిల్ ఉండదు అసలు, అస్సలు 1% కూడా అనిపించదు. అంటే పక్కాగా అందరం ఒకే షాట్ గురించి పనిచేస్తున్నాం, ఒకే సీన్ గురించి పనిచేస్తున్నప్పుడు మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బయట నుంచి చూసినట్టు ఇండస్ట్రీలో ఉండదండి. ఇక్కడ హీరోయిన్ చేయి పట్టుకున్నా, అమ్మాయి నడుము పట్టుకున్నా, మాట్లాడినా, ఏ అమ్మాయి ఆర్టిస్టులు 1% కూడా, బస్సులో ఎవరన్నా పక్కన ఉన్న వాళ్ళు చేయి తగిలితే ఫీలింగ్ ఉంటుందేమో తప్ప, ఇండస్ట్రీలో షూటింగ్ చేసేటప్పుడు కానీ ఆర్టిస్టులతో ఉన్నప్పుడు కానీ 1% కూడా ఫీలింగ్ కాదు. జనరల్గా చెప్పానండి, బస్సులు ఫిక్స్ అయిపోకండి, రోడ్డు మీద కనిపించిన అమ్మాయి అని నచ్చిపోనకే బస్సును ఫిక్స్ అయిపోకండి, జనరల్గా చెప్తున్నా. తెలియని అమ్మాయిలు ఎవరినైనా రోడ్డు మీద చూసినప్పుడు, ఎక్కడైనా చూసినప్పుడైనా ఏమైనా అనిపించవచ్చేమో తప్ప, ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అలా ఉండదండి, 1% కూడా ఉండదు. డెఫినెట్గా వాళ్ళని వాళ్ళు చేతులు పట్టుకోవాలి, లేదంటే వాళ్ళు ఎక్కడికైనా పైకి ఎక్కినప్పుడు సపోర్ట్ చేస్తారు. అది లైట్ మ్యాన్ కూడా చేస్తాడు, హీరోయిన్ కానీ వేరే ఆర్టిస్ట్ కానీ ఎవరైనా అమ్మాయిలు పట్టలేరుగా, ఇక్కడ నుంచి ఏదో హైట్స్కి వెళ్ళాలి అంటే లైట్ మెల్ అమ్మాయి చేయబట్టి తీసుకెళ్తారు, ఒకసారి నడుము బట్టి తీసుకెళ్తారు, లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు. అది ఆ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుందండి అసలు షూటింగ్ చేసేటప్పుడు. ఓకే, మీకు అదే బయట నుంచి అనుకునేవి ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు తప్ప, మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు అలాగా. ఒక చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మా సినిమాలో వర్క్ చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అమ్మాయిలు వాళ్ళు ఉన్నారంటే, రవితేజ దగ్గర వాళ్ళని పిలిచి మాట్లాడతారు, ఈయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడతారు. ఆ ఈగోస్ కానీ ఇవన్నీ ఉండేది కాదు. సేమ్ టైం జూనియర్ ఆర్టిస్ట్ అబ్బాయిల దగ్గర కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండి ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే, ఆయన వెళ్ళి మాట్లాడడం, లేకపోతే మీ వెళ్ళడం, మేలు రావడానికి వాళ్ళని పిలవడం, అది బయట నుంచి చూస్తేనే లెవెల్స్ కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అలవాటు అయిపోద్ది, అందరూ ఒకటే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు షూటింగ్కి వచ్చిన ఒకసారి షూటింగ్ వస్తే ఒక 1 వీక్ కంటిన్యూస్గా ఫస్ట్ డే వస్తే మీకు అనిపిస్తుంది, సెకండ్ నుంచి అలవాటు అయిపోద్ది. మార్నింగ్ 5 లేచి 6 షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ 6 లోపల అనుకున్న వర్క్ ఫినిష్ చేయడానికి ఆ ప్రెజర్లో మిగతా అన్నీ కట్ అయిపోతాయి, ఓన్లీ వర్కే ఉంటుంది. మనం సినిమా వాళ్ళకి ఒక రకంగా ఒక మంచి సినిమా, అలాంటి కాంబినేషనే మళ్ళీ మీరు చేయబోతున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అంది. ఇది కూడా మళ్ళీ చీకట్లో రాళ్ళు అనకండి, చీకట్లో బాణాలు ఏవి పెడతాయి అనకండి. అది చేస్తే బంగారాజే అవ్వాలండి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాం, అది జూన్ ఎండ్కి అలాగే మీకు క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి అని. నాగార్జున గారు అయితే కన్ఫర్మ్ ఆ సినిమాలో. ఓకే, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్, ఇంక వేరే హీరోలు ఎవరు వస్తారు అనేది చూడాలి అనుకుంటున్నాం, ఐడియా ఉంది, బట్ అది ఎటైనా టర్న్ అవ్వచ్చు. ఆ క్లారిటీ రావడం ఇంకా నాకు కూడా లేదు, జూన్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీకు మళ్ళీ తప్పకుండా చెప్తా. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఉండొచ్చు, ఐడియా అయితే ఉందండి, ఐడియా ఉంది. అది ఇప్పుడున్న ఎవరి కమిట్మెంట్స్ ఏంటో చూసి ఒకసారి మాకున్న టైం లైన్స్లో ఎవరితో చేయగలుగుతాం అని. స్క్రిప్ట్ కూడా ఫైనల్ కాలేదు ఇంకా, స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత డిసైడ్ అవుతాయండి. ఎందుకంటే ఆ కాంబినేషన్ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అటువంటి చేస్తాను కదా, ఛాలెంజింగ్ ఉంటుంది. అదే నాకు చేయాలని ఉంటుంది డెఫినెట్గా. డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్, వాళ్ళ అవైలబిలిటీ కూడా చూసి దాన్ని బట్టి ప్లాన్ చేయాలండి. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. సో మీరు ఒక డైలాగు అమ్మాయిల మనశ్శాంతి హానికరం అనే డైలాగ్ మానే మీకు బాగా అది తీసేసుకొని మీకు బాగా బాగా కనెక్ట్ అయినా డైలాగ్కి నాకు ఆ డైలాగ్ పోయి మీ జీవితంలో కూడా ఒక అమ్మాయి రావాలని చెప్పి ప్రశాంతంగా ఉండడం ఇష్టం. మీకు హాయిగా ఉందండి సినిమా, ఇంకా ఇలాగ మీతో ఇంటర్వ్యూలు, మళ్ళీ స్క్రిప్ట్ వర్క్లు హాయిగా ఉంది. కంటిన్యూగా ఇదంటే బోర్ కొట్టుంది కదా సార్, ఇది కొట్టినప్పుడు చూద్దాం అండి. బోర్ కొట్టినప్పుడే కదా చేసుకోవాలన్నారు మీరు.
కొట్టినప్పుడు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై బై.